ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి ప్రచారం జోరుగా కొనసాగుతుంది అచ్చంపేటలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో కలిసి వాణిదేవి ప్రచారం నిర్వహించారు పట్టభద్రులకు ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు రాబోయే రోజుల్లో ఉద్యోగులకు నిరుద్యోగులకు మంచి భవిష్యత్తు ఉండాలంటే మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలంటున్న సురభి వాణిదేవితో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సురభి వాణిదేవి గారు విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు హైదరాబాద్ రంగారెడ్డి మామూనార్ జిల్లాలో సుడిగాల పర్యటన చేస్తూ ప్రస్తుతం వాళ్ళు అచ్చంపేటలో ప్రచారానికి వచ్చారు ప్రస్తుతం వారితో మాట్లాడి ఈ పర్యటన అంటే ఎట్లా ఉంది తర్వాత పట్టబదుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది రాబోయే రోజుల్లో పట్టబదులకు ఎలాంటి మెసేజ్ ఇస్తారనే అంశం వారిని స్వయంగా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం చెప్పండి మీరు ఇప్పటికే సుడిగాల పర్యటన చేశారు విస్తృతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు పట్టబదుల నుంచి ఓటర్ నుంచి ఎట్లా స్పందన ఉందంటారు మొదటి రోజు నుంచి కూడా చాలా మంచి స్పందన ఉంది నేను ఇన్ని రోజుల నుంచి అసలు టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ కాకపోవడానికి జాయిన్ అయిన తక్షణమే అంటే ఇట్స్ ఎ సర్ప్రైజ్ ఫర్ వన్ తక్షణమే నాకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇవ్వడం అంటే నాకు తెలిసిన రంగం ఎమ్మెల్సీ పట్టభద్రులు క్యాండిడేట్ అంటే తప్పకుండా అది నాకు తెలిసిన రంగం దాంతోనే నాకు చాలా సంతోషమైంది ఐఎమ్ సో హ్యాపీ నాకు తెలిసిన రంగంలో అంటే ఒక 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 చిన్న పని మనం అడ్రస్ చేయాలంటే దాంట్లో మనకు సబ్జెక్ట్ తెలిసి ఉండాలి మనం ఏదన్నా ఏదన్నా సబ్జెక్ట్ నేను కాలేజీ నడుపుతానుక చెప్తున్నా స్పెషలైజేషన్ లేకపోతే మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఆ క్వాలిటీ సో అట్లా ఒక నన్ను ఎన్నుకోవడం అంటే నాకు స్పెషలైజేషన్ చేసినంత సంతోషంగా ఉంది ఇది పెద్ద గుర్తింపుగా నేను భావిస్తున్నాను ఆ ప్రాబ్లమ్స్ నేనే అడ్రస్ చేయగలనేమో అనే ఒక విశ్వాసంతో వస్తున్నారు నాకు నా అదృష్టవశాత్తు నేను ఈ రంగాల పట్ల నాకు అవగాహన ఉంది అనేక సంవత్సరాలుగా విద్యార్థుల ప్రాబ్లమ్స్ కావచ్చు ఉద్యోగుల ప్రాబ్లమ్స్ కావచ్చు ఉద్యోగినుల ప్రాబ్లమ్స్ కావచ్చు రిటైర్ అయిన వాళ్ళే కూడా ప్రాబ్లమ్స్ నాకు తెలుసు అట్లాగే ఈ అకాడమిక్కి సంబంధించిన విషయాలన్నీ నాకు బాగా క్షుణ్ణంగా తెలుసు కనుక దీనికి ఆద్యుడు మా నాయన గారే చదువు అనేది ఉంటే చాలు మనం ప్రపంచంలో మన సమస్యలు మనం సాల్వ్ చేసుకోవచ్చు అనే ఒక మంచి వాతావరణంలో చదువు అన్నిటికన్నా ముఖ్యం నీకు ఎన్ని కోట్లు డబ్బులు ఉన్నా కానీ బుద్ధి లేకపోతే ఏం లాభం బుద్ధి ఇచ్చేది మాత్రం మనకు చదువుతోనే మంచి సమాజంలో మంచి మనం గ్రాడ్యుయేషన్ ఇవ్వచ్చు అనేక రంగాల్లో వాళ్ళ సర్వీసెస్ తీసుకోవచ్చు ఒక తరగతి గతిలో అందరూ తయారవుతారు ఒక అడ్వకేట్ తయారవుతాడు ఒక డాక్టర్ తయారవుతాడు ఒక మ్యూజిషియన్స్ తయారవుతాడు ఎవరైనా నిర్మాణాత్మకమైన ఆర్కిటెక్ట్ తయారవుతాడు అనే ఒక పెద్ద కాన్సెప్ట్ మా ఇంట్లో ఉండేది విద్యా వ్యాప్తికై నేను తప్పకుండా మీ అందరి పక్కన నేను ఉండి మీ అందరినీ మీ ప్రాబ్లమ్స్ అన్ని నేను అడ్రస్ చేస్తానని పదే పదే నేను చెప్తున్నాను ఈ నెల పద్నాలుగున జరిగే పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాకు ఓటు వేసి గెలిపించండి ప్రథమ ప్రాధాన్యత ఓటు చాలా అవసరము అంటే నా పేరు మొదటి పేజీలోనే ఉంటుంది మొదటి పేజీలో ఉంటే ఒకటే బ్యాలెట్ పేపర్ పెద్దది ఒకటే ఉంటుంది దాంట్లో ఫోర్ నా కాల్ ఫోర్త్ కాలంలో నెంబర్ వన్ ఓటు వేసి నన్ను అందరూ గెలిపించండి మీ సమస్యలను నేను తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా నేను సాల్వ్ చేయగలను నన్ను నమ్మండి థ్యాంక్ యూ మేడం ముఖ్యంగా చెప్పండి ఈ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎన్నికల్లో పాలమూరు ఓట్లే కీలకం అని చెప్పి సర్వేలు చెప్తున్నాయి మీకు కలిసి వచ్చేటువంటి అంశం ఏంటంటే మీరు పాలమూరు కూడలు ఎట్లా ఉపయోగించుకుంటారు వాటికి గ్రాడ్యుయేషన్ ఎలాంటి మెసేజ్ ఇస్తారు పాలమూరే కాదు నాకు మూడు జిల్లాలు చాలా అవసరము అందరూ ఇంపార్టెంట్ అందరు గ్రాడ్యుయేట్స్ నాకు చాలా మీ ఓటు తప్పకుండా నాకు వెయ్యాలి పాలమూరు ప్రత్యేకంగా పాల పాలమూరు జిల్లా వాసులకు అందరికీ విజ్ఞప్తి నేను కూడా పాలమూరు జిల్లా వాసినే నాకు కలకూరు దగ్గర పక్కన చిన్న రఘువత్పేట చిన్న గ్రామం ఆ గ్రామంలో దయాకర్ రావు గారు అని ఆయన ఆయన వివాహం అవ్వడం జరిగింది అక్కడే నాకు ఇంకా కూడా మా వారు లేరు కానీ ఇప్పుడు కూడా నేను ఇంకా అక్కడ వ్యవసాయం చేస్తున్నాను నాకు ఎనిమిది వేల ఎనిమిది ఎకరాల నలభై గుంటల జాగా ఉంది అక్కడ వరి పండిస్తున్నాము ఆ వరి అన్న మేము తింటాము పాలమూరు జిల్లా చాలా వెలకబడ్డది అని నేను పెళ్ళైనప్పుడు అందరు అనేవాళ్ళు ఎంత కష్టం అక్కడ నీళ్ళు కూడా లేవాట ఎక్కడి నుంచి నీళ్లు తీసుకొని వస్తో బిందె పట్టుకొని నీళ్లు లేని జాగల మన ఆడపిల్లని ఇస్తామా కానీ అటువంటి జిల్లా అనే అప్పుడు అందరూ నా మీద పాపం పాపం అన్నారు కానీ ఇప్పుడు ఎంతో గొప్ప ఎంతో గౌరవం ఎంతో మర్యాద చేస్తున్నారు నాకు ఆ కాలంలో అట్లా ఉంటే ఈ కాలం ఇట్లా నన్ను మర్యాద చేయడానికి కారణం మన ముఖ్యంగా ముఖ్యం